రైల్వే వ్యవస్థ రైల్వే కార్మికులను రక్షించేందుకు పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య స్పష్టం చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే 30వ జాతీయ మహాసభలు సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభమయ్యాయి. మహాసభలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్ఎఫ్ఐఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తెలంగాణ సంస్కృతి ఎట్టిపడే విధంగా బోనాల బతుకమ్మల పోతరాజుల విన్యాసాలు తెలంగాణ కళాఖండాలను ప్రదర్శించే కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాఘవయ్య మాట్లాడుతూ రైల్వే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైందని రైల్వే ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు. బతికించుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కారణం ఏంటంటే రైల్వేలను అమ్మేయాలని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని, మానిటైజేషన్ పేరుతో రైల్వే ఆస్తులు అమ్మేయాలని, ఆ ప్రొడక్షన్ యూనిట్స్తో కార్పొరేటీకరణ పేరుతో బయట వాళ్ళకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యతిరేకించడానికి ఈనాడు జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుపుకుంటున్నాం. 12,65,000 మంది రైల్వే కార్మికులను ఒకే తా